గంగాపానం తుంగా స్నానం అని పెద్దల మాట. అయితే నేడు తుంగభద్ర నది పరిస్థితి కొన్ని ప్రాంతాలలో దీనికి భిన్నంగా ఉంది. నగరంలోని కొన్ని మురికి కాలువల ద్వారా మురికి నీరు నేరుగా తుంగభద్ర నదిలో కలుస్తూ ఉండడంతో తుంగభద్ర నీరు కలుషితమవుతోంది. కర్ణాటకలోని పడమటి కనుమల్లో జన్మించిన తుంగభద్ర నదుల కలయికే తుంగభద్ర నది. తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా చెబుతారు. కర్నూలు జిల్లాలో కౌతాళ మండలంలో తుంగభద్ర నది ప్రవేశిస్తుంది. ఈ నది ఒడ్డున హంపి మంత్రాలయం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు, వేలాది గ్రామాలు, వందల సంఖ్యలో పట్టణాలు, నగరాలు ఉన్నాయి. పురాణాల్లోనూ తుంగభద్ర నదికి ప్రత్యేక స్థానం ఉంది. కర్నూలు జిల్లాలో 103 గ్రామాలకు చెందిన 10 లక్షల జనాభా తాగునీటి కోసం తుంగభద్ర నదిపై ఆధారపడ్డాయి. కర్నూలు నగరంలోని 6 లక్షల జనాభా కూడా తుంగభద్ర నదిపైనే ఆధారపడింది. అయితే ప్రస్తుతం తుంగభద్ర కాలుష్య కొరలో చిక్కుకుంది. పట్టణాల నుంచి, నగరాల నుంచి డ్రైనేజీ నీరు అధిక శాతం తుంగభద్ర నదిలో కలుస్తోంది. మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాల వద్ద కూడా తుంగభద్ర కలుషితమవుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనంలోనూ కాలుష్యం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు తేలింది. తుంగభద్ర నది కాలుష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు నగర నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్తో ఒకవైపు కాలుష్యంతో గురవుతుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గొందిపర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆల్కాలిస్ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్య నీరు మొత్తం కూడా తుంగభద్ర నదిలో వదలడం వలన మొత్తం నది అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. గతంలో ఆ గ్రామాలు గొందిపర్ల కానీ, పులతోట కానీ, దొడ్డిపాడు కానీ, దేమాడ కానీ ఆ గ్రామాలంతా కూడా తాగునీటికి సాగునీటికి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం కూడా తుంగభద్ర నదిని కానీ అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కానీ మొత్తం కూడా కాలుష్యం అయిపోయినాయి. మొత్తం పంటలు పండకుండా భూములు ఉప్పులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. తాగునీటికి ఎక్కడ బోరేసినా మంచి ఉప్పు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తుంగభద్ర కాలుష్యాన్ని నివారించాలని, అదేవిధంగా పరిశ్రమ నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు శివారులో పడిదంపాడు వద్ద తుంగభద్ర నది కృష్ణానదిలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో తుంగభద్ర జలాలను పరీక్షించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. తుంగభద్ర నదిలో ఈకోలీ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేలింది. తుంగభద్ర పూర్తిగా డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉంది. కర్నూలు నగరంలోని డ్రైనేజీ నీరు అధిక శాతం తుంగభద్ర నదిలోనే కలుస్తోంది. దాదాపు 18 డివిజన్ల డ్రైనేజీ నీరు తుంగభద్రలో కలుస్తోంది. తుంగభద్ర నదికి కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలన్న డిమాండ్ కూడా బలంగా ఉంది. కర్నూలు జిల్లాలో సుమారు 16 లక్షల జనాభా తాగునీటి కోసం తుంగభద్ర నది జలాలపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో నదీ కాలుష్యాన్ని నియంత్రించాలని, అందుకు అవసరమైన నీటి శుద్ధి కేంద్రాలను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నీటిని శుద్ధి చేయకుండా తాగితే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రధానంగా కర్నూలు నగరం చుట్టూ ఉండే తుంగభద్ర నదిలో ఈరోజు ఉండే డ్రైనేజీ వాటరు మొత్తం ఈరోజు తుంగభద్ర నదిలోనే చేరుతుంది. ప్రధానంగా తుంగభద్ర నదికి ఫ్లడ్ వాల్ కట్టాలని, తుంగభద్ర నది ఎంబడి డ్రైనేజీ కాలువ నిర్మించి ఫిల్టరేషన్ ప్లాంట్లు పెట్టి దాని తర్వాతనే తుంగభద్ర నదిలోకి వదలాలని చెప్పేసి చాలా కాలంగా కర్నూలు నగర ప్రజలతో పాటుగా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దానివల్ల ఈరోజు ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈరోజు దోమలకు నిలయంగా ఈరోజు తుంగభద్ర నది మారిపోయింది. కనుక కర్నూలు నగర చుట్టుపక్కల ఉండే వార్డులలో ఉండే ప్రజలందరూ ఈరోజు అనారోగ్యాలకు పాలయ్యే పరిస్థితి ఉంది. ఒక పక్క ఈ నగర వాతావరణంతో పాటుగా మరో పక్క ఫ్యాక్టరీల కాలుష్యం కూడా తుంగభద్ర నదిలో చేరుతుంది. కనుక చాలా గ్రామాల ప్రజలు ఈరోజుకి తాగునీటి కోసం వాడుకున్న ఈ తుంగభద్ర నదిని ఇలాంటి కాలుష్యం నుంచి నివారించాలని, తక్షణమే ఫిల్టర్ చేసి డ్రైనేజీ వాటర్ ఫిల్టర్ చేసి తుంగభద్ర నదికి వదిలే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.